ఫోటో నా పర్సులో కదా వచ్చిందిరా. అదే అమ్మాయి, నువ్వే పర్సులో పెట్టేసుకుని ఉంటావు. మీరందరూ చూస్తుంటే కదా డ్రైవర్ లో పెట్టా కదా. నేను చూస్తుంటే డ్రైవర్ లో పెట్టేశావు, మీ వెనక దగ్గర మళ్ళీ పర్సులో పెట్టుకుని ఉంటావు. బిల్లు ఏడు తగ్గు తగ్గు చూస్తున్నావు, కావాలా తీసుకో. అవి నాకేంది సార్? రడ్రా. ఏయ్ రాణి, ఎప్పుడు వచ్చావు? ఇదేనా రావటం? ఏమిటలా ఎగుతావు? వినాయక ఏమన్నా వచ్చారా? మా అమ్మ కూడా వచ్చింది. అమ్మ అక్కడ కూడా వచ్చిందా? కాస్త ఫ్యాన్ ఫ్యాన్ చాలదు, ఏకంగా రూమ్ లోకి వెళ్ళి ఏసీ వేసుకో. ఏ ఎందుకని? మా నాన్న కూడా వచ్చారు. అమ్మ బాబోయ్ చచ్చా వస్తా. తమ్ముడు. అక్క. అబ్బా వచ్చేసావా? నువ్వు ఎప్పుడు వస్తావా అని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాను. అక్క నేను 100 మైళ్ళ దూరం నుంచి కార్ డ్రైవ్ చేసుకుంటూ వచ్చాను, బాగా అలసిపోయాను, కాస్త రెస్ట్ తీసుకో. అలాగే నువ్వు కూర్చో కూర్చో చెప్తాను. ఉండు, నేను త్వరగా వెళ్ళి కాఫీ తీసుకొస్తాను. ఉండు. హలో బావా, వెల్కమ్ వెల్కమ్. ఏం బావా కులాసానా? కులాసాయి కానీ నువ్వు అర్జెంటుగా నాకు చిన్న సన్మానం ఏర్పాటు చేయించాలి. సన్మానమా? శాలువాలు సన్మాన పత్రాలు వద్దు, క్యాష్ 116. ఏమిటి గుసగుసలు, సన్మానమా? అబ్బే చిచి, మా ఊళ్ళో లలిత కళా సమితిని ఒకటి, వాళ్ళని పాట కచేరీ పెట్టించమని నా ప్రాణాలు తోడేస్తున్నా. ఈ పాట కచేరీ మీరును, ఆయన వాగుడికేం గాని. నువ్వు కాఫీ తీసుకో తమ్ముడు. నువ్వు తాగాకే వాగుతావు. మా అమ్మాయి ఉంది జ్యూస్, నువ్వు తాగు తమ్ముడు. అబ్బబ్బా ఇంట్లో అడుగు పెట్టాడో లేదో వాడిని కాస్త ఊపిరి పిలుచుకొనివ్వండి. నువ్వు వెళ్ళి స్నానం చేసిరానాయన, భోంచేద్దు గాని. థ్యాంక్స్ అమ్మా థ్యాంక్స్. నేను స్నానానికి బాత్రూమ్కి వెళ్తున్నాను. అంత చెడగొట్టి పెట్టారు, ఇదిగోండి ఇది కూడా మీరే తీసుకురండి. ఏమిటో నా బతికిలా అయిపోయింది. నాన్నగారు, రాణికి పెళ్ళిడు వచ్చింది, అదేమో కుమార్ని తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోనని ముందుకేస్తుంది. మీ అల్లుడు గారికి అమ్మకు నాకు అందరికీ ఇష్టమే, మీరు కూడా కుమార్తె ఒక మాట చెప్పారంటే. వధూ వరయో జాతకేన సంవదత మధ్య జాతకే కించిత్ దోష దృశ్యతే యది గ్రహశాంతి కర్తుం శక్యతే ఇది జ్యోతిష్కై నిర్ధారితవ్యం మాం ఆస్మిక్ విషయే మా త్వరయ. ఏముంది, పిల్ల పిల్లవాడి జాతకాలు కలవలేదట, పైగా మన అమ్మాయి జాతకంలో దోషం కూడా ఉందట. శాంతి చేయించడానికి పండితులను అడగాలట, ఇప్పుడేం తొందర పెట్టద్దన్నారు. ఆయన చెప్పింది అదేనా లేకపోతే నువ్వు అపార్థం చేసుకున్నావా? ఆయన్ని మళ్ళీ ఉన్నప్పుడు పలకరిస్తే సంస్కృతంలో మాట్లాడతాడు, మనకు అర్థమై చావదు. నేను ఆయన కూతుర్ని, నాకు అర్థమైంది. నీకు తెలుగే అర్థం కాదు, ఇంకా సంస్కృతం ఎక్కడ అర్థం అవుతుంది? ఈయన చివాట్లు తినాలంటే మళ్ళీ ఉన్నప్పుడే పలకరించాలి, లక్షణంగా సంస్కృతంలో తిడతాడు, ఒక్క ముక్క అర్థమై చావదు. ఇంట్లో ఉన్న పుస్తకంలోకి ఎలా వచ్చింది ఫోటో? ఆశ్చర్యంగా ఉంది. బావా బావా బావా. ఏమిటి బావా ఇప్పుడు ఊడిపడ్డావు? పొద్దున మీ అక్క ఉంది కాబట్టి అడగలేకపోయాను, ఇప్పుడు నాకు మోస్తరు సన్మానం. 1000 ఇప్పించు. రాత్రిపూట సన్మానాలు కూడా వేయడు బావా, వేళపాడ లేకుండా. ఇలాంటి సన్మానం శృంగారం లాంటిది, దీనికి వేళేమిటి పాలేమిటి? నువ్వేం కనకార్యం సాధించావా నీకు సన్మానం చేయించాలి అంటే? ఆఫీస్కి బాగా లేట్గా వెళ్ళటంలోనూ లంచాలు పుచ్చుకోవడంలోనూ స్టేట్ ఫస్ట్ వచ్చాను. ఇదిగో మీ అక్కయ్యతో చెప్పుకుని నేను ఎప్పటికినట్టు. తమ్ముడు తమ్ముడు, పొద్దు నుంచి నీ దగ్గర మాట్లాడాలనుకుంటున్నాను కానీ కుదరలేదు. నేను ఇంటి ఆడపడుచును కదా, మీరందరూ కలిసి నాకు ఇంత అన్యాయం చేస్తారా? ఏమిటక్క ఏమిటి ఇప్పుడు వచ్చిన ప్రమాదం? బావ నేను సరిగ్గా చూడలేదా? సరిగ్గా చూడనిస్తేగా. ఇంకేం చూస్తారు, అయిపోయింది, వెళ్ళిపోతున్నారు. ఎక్కడికి? జైలుకి. బావా జైలు అన్నావు కదా, రూమ్ అంతా ప్రతిధ్వనిస్తుంది, అయినా బావ జైలుకి వెళ్ళడం ఏంటి? లంచం తీసుకుంటుంటే పోలీసు వాళ్ళు తీసుకువెళ్లారు. అయినా నాకు తెలియక అడుగుతాను తమ్ముడు, లంచం తీసుకుంటే జైల్లో వేస్తారా తోలు వలచేస్తారా? తోలు వలవడం ఏంటి,
అదే ఈ మధ్య మంత్రి గారు అన్నారట, లంచం పుచ్చుకుంటే తోలు ఓల్చేస్తానని. ఆయన ఏదో మాట వరుసగానే ఉంటారు, అయినా బావ తోలు వాళ్ళేం చేసుకుంటారు. నిజమే, చెప్పులు కుట్టడానికి కూడా పనికిరాదు. ఇక్కడేం చేస్తున్నారు? నా కర్మ ఇలా రండి. మన అమ్మాయి పెళ్లి గురించి మాట్లాడటానికి ఇంతకంటే మంచి సమయం లేదు, వెళ్ళండి. తమ్ముడు, నేను ఇంటికి ఒక్కగాని ఒక ఆడపడుతుని కదా, నాకు ఒక్కగాని ఒక అమ్మాయి కదా, నువ్వు నాకు ఒక్కగాని ఒక తమ్ముడు కదా. ఎవరితో మాట్లాడుతున్నావు? నీ సోదర జోలపాడనుకుని మీ తమ్ముడు ఎప్పుడో నిద్రపోయాడు చూడు. పదండి. శివపురం దేవాలయం. శివపురం దేవాలయం ప్రఖ్యాత దైవ క్షేత్రం. ఆ దేవాలయాన్ని 8వ శతాబ్దంలో నిర్మించారని మన పూర్వీకులు అంటుంటారు. అక్కడ ప్రతి సంవత్సరం శివరాత్రి నాడు బ్రహ్మాండమైన ఊరేగింపు జరుగుతుంటారు. ఎప్పుడైనా వెళ్ళారా? ఎప్పుడు 10 ఏళ్ల క్రితం వెళ్ళానండి. చాలా ప్రయాసతో కూడిన ప్రయాణం. అడవులు కొండల గుండా చాలా దూరం ప్రయాణం చేయాలండి. నాకు ఒక విచిత్రమైన అనుభవం, నాకే అర్థం కావడం లేదు. ఏమిటది? నిన్న రాత్రి నాకు కల వచ్చింది. ఆ కలలో ఒక శివాలయం, అందులో అపూర్వమైన శిల్పాలు. ఇంకా విచిత్రం ఏమిటంటే, ఇదిగో ఈ మ్యాగజైన్లో ఆ దేవాలయాన్ని గురించి ఫోటోతో సహా రాశారు. చూడు, ఇది శివపురమట. శివపురమ? అవునన్న. అది అతి ప్రాచీనమైన శివక్షేత్రం. దానిని పునరుద్ధరించాలని ఈ మధ్య ప్రయత్నాలు కూడా జరిగాయి, కానీ అవి అంతగా ఫలించలేదు. ఎందుకు? అక్కడికి వెళ్ళాలని, అదంతా చూడాలని నా మనసు అటువైపే లాగుతోందమ్మా. ఒక్కసారి వెళ్ళొస్తాను నాన్న. అలాగే వెళ్ళరా. Oh,
ఏంట్రా అలా చూస్తున్నావు? ఎవరు మీరు? ఇది మీరా? ఎలా నన్ను మర్చిపోయావా? నేన్రా వర్మని, మాధవ వర్మని. గుర్తు రాలేదా? అవునులే, అది నీ తప్పు కాదు, లక్ష్మీది. లక్ష్మే అంటే నీకు పట్టిన ఐశ్వర్యం. ఐశ్వర్యం పడితే కళ్ళు నెత్తికొస్తాయి, బంధువులు స్నేహితులు ఎవరూ కనిపించరు. క్షమించండి. క్షమించాలా? నేనా? నిన్న నీకేమైనా మతిపోయిందా? దయ్యం ఏమైనా పట్టిందా? నేను ఇక్కడికి వస్తున్నాను, మీకు ఎలా తెలుసు? ఎలా తెలుసా? అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నేను చెప్పరా? నీకు ఒక కళ వచ్చింది, ఆ కళలో శివపురం దేవాలయం కనిపించింది, అవునా? సరిగ్గా నాకు అలాంటి కళ వచ్చిందనుకో, నువ్వు ఇక్కడికి వస్తున్నట్టు, శివపురం దేవాలయం వెళుతున్నట్టు. అరే వర్షం తగ్గిపోయింది, శివపురం దగ్గరలోనే ఉంది. పద పద వెళ్ళి పద. అదే శివపురం దేవాలయం, నువ్వు వెళ్ళి చూసిరా, నేను ఇక్కడే ఉంటా.